తెలంగాణలో ఇదే జాతీయ పార్టీ అయినటువంటి టీడీపీని భూస్థాపితం చేశారు అక్కడ కాంగ్రెస్ని బీజేపీని టీడీపీని గౌరవనీయులైన కేసీఆర్ గారు మన మన మా మా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని నలుగురు ఎంపీలని నువ్వు ఆ రోజు తీసుకున్నావు ఇవాళ జ మన చంద్రబాబు నేను ఆ బాలయ్య బాబునిను ఈ అచ్చునాయ నేను ఆ బుచ్చి చౌదరిని వదిలేసి మొత్తాన్ని కూడా జాయిన్ చేసుకునే దానికి జగన్మోహన్ రెడ్డి చచ్చిపోయిన టీడీపీని బతికిస్తున్నాడండి చాలా బాధగా ఉంది సార్ మాకు చెప్పడానికి కూడా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారా ఇప్పుడు మీ పార్టీలో రావడానికి ఎప్పటి నుంచో ఆల్రెడీ ముగ్గురు వచ్చేసినట్టే కదా ఒక రకంగా ఇరవై మూడు మందిలో ఇంకొక వచ్చేసి వచ్చేసి నలుగురు తీసేస్తే ఇంకా మిగిలేది పదహారు మంది ఏమండే మా జగన్మోహన్ మందిలో ఒక ఐదుగురు వస్తే ఇంకే ఇంకేం ఉంటుంది అక్కడ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నీతి ఉందండి మనం ఆ రోజున ఉన్న అరవై ఏడు మందిలో ఇరవై మూడు మంది వెళ్ళిపోయినా కానీ నలుగురు ఎంపీలు వెళ్ళిపోయినా కానీ మొక్కగోని ధైర్యంతో అనేక బాధలు పడ్డాడే కానీ అలా వేరే ఎమ్మెల్యేలు తెచ్చుకుందామని లేదు ఇవాళ వంశీ గారు కానీ ఇదే దేవినేని అవినాష్ గారు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ మరి ఇప్పుడు ఈ ఈ గిరిగారు కానీ ఇంకోళ్ళు కానీ వీళ్ళు చేరారు అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి అభివృద్ధిని చూసి చంద్రబాబు సినిమా అయిపోయింది ముప్పై నలభై ఏళ్లలో ఇక మళ్ళీ తిరిగి రాదు అనేది జాతీయ పార్టీ ఎక్కడ మమతా బెనర్జీ అండి ఎక్కడ ఢిల్లీ ఢిల్లీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అండి వీళ్ళందరూ ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇదేదో బాగుంది మీరు ఏం చేస్తున్నారు చెప్పండి ఎక్కడ కొరియా ఎక్కడ ఇది ఎక్కడ కిట్లు పదకొండు లక్షలు పదకొండు ఇప్పటికి పదకొండు లక్షలు అయ్యి ఉంటాయండి ఇంచుమించు పది లక్షలు డెబ్బై వేలు ఎనభై వేలు ఈ చరిత్ర ఎప్పుడన్నా ఉందా ఏ ముఖ్యమంత్రి అన్నా చేశాడా అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నట్టయితే సెలైన్ ఎక్కిస్తున్న ముఖ్యమంత్రి కరోనాకి బ్యాండేజ్ కడుతున్న ముఖ్యమంత్రి ఏ ఉండే కానీ ఏమన్నా ఉందా చెప్పండి మీరే చెప్పండి నిజంగా మీరు అన్ని అన్ని స్టేట్లో అన్ని మూల్లో తిరుగుతున్నారు అడ్వర్టైజ్మెంట్ తప్పనేది సేవ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి